హాయ్, హలో అండి. ఈరోజు నేను మామిడికాయ చిన్న మొక్కల పచ్చడి చూపించబోతున్నాను. ఇప్పుడు మనకి ముదరని చిన్న చిన్న మామిడికాయలు వస్తాయి కదండి, వాటితో ఇది పెట్టుకోవచ్చు. ఒక 15 డేస్ అలా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి నెలపైనే ఉంటుందండి. దీన్ని ఎలా చేయాలో చూద్దాం. మామిడికాయ చిన్న మొక్కల పచ్చడికి మామిడికాయలు, గట్టిగా ఉన్న కాయలు 2 తీసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఈ కప్పుతో 4 కప్పులు అయినాయి. 1/4 వంతు కప్పు ఉప్పు, సాల్ట్ వేసుకోవాలి. 1 కప్పు ఆయిల్, 1 కప్పు కారం, పచ్చికారం ఇది, ఆవాలు 2 స్పూన్లు, మెంతులు 1 స్పూను. డ్రై రోస్ట్ చేసుకొని ఇలా ఫైన్గా పొడి చేసుకోవాలి. 1 1/2 టీ స్పూన్ పసుపు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు. ముందుగా మనం ఒక బౌల్లో ఈ మామిడికాయ ముక్కలు మెంతులు ఆవాల పిండి పసుపు వెల్లుల్లి రెబ్బలు కారం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మనం ఆయిల్ శనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు, అది లేకపోతే రిఫైన్డ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఒకరోజు అయిన తర్వాత నూనె పైకి తేలుతుంది. మూత పెట్టుకొని ఇలా ఒకరోజు ఉంచాలి. రేపు ఎలా ఉందో చూద్దాం. తర్వాత రోజు మొత్తం నూనె అంతా పైకి తేలింది. ఒకసారి కలుపుకొని మనం ఉప్పు కారం చూసుకొని ఏదైనా తగ్గితే మళ్ళీ కలుపుకొని పెట్టుకోవచ్చు. ఇంతే అండి మామిడికాయ ముక్కల పచ్చడి రెడీ అయింది.